పడుతుంది. సూపర్ అభయ్, సూపర్ సూపర్ బాబా. చాలా బాగా జరిగిందండి, అత్రిపోయింది అంతే. ఏమైందండి? ఏ నిజంగానే రింగ్ పెట్టేశారా? ఏమైందండి మీకు? నైట్ అన్నా ముద్దే, తుడుచుకుంటే పోతుంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. కనుక రాత్రంటారా మందు తాగారు, మత్తులో ఏదో జరిగింది, ఓకే. మరి ఇప్పుడేంటండి, క్లియర్ గానే ఉన్నారుగా. వాళ్ల పెళ్లి అవుతుందో లేదో నాకు తెలియదు, గాని ఈ 10 రోజుల్లో మీ పెళ్లి అవడం మాత్రం ఖాయం. హలో అంకుల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. పెళ్లి కుదురుతుందో లేదో, బెంగళూరులో చిన్న పనుండి వచ్చాను. సరే, మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. వాసు ఎక్కడ? జరిగిందాని గురించి ఆలోచిస్తూ ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా వాసు? ఏం మాట్లాడమంటారు అంకుల్? ఆంటీ చనిపోయిన రోజును మర్చిపోవటం తప్పే, వాడికంటే మహాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం తప్పే. తప్పని తెలిసినప్పుడు చెప్పాలిగా. వినలేదా? మళ్ళీ చెప్పాలి. అయినా వినలేదా? మళ్ళీ చెప్పాలి. వినేంతవరకు చెప్పేవాడు కదా అంకుల్ ఫ్రెండ్ అంటే. అలా వదిలేసి వెళ్ళిపోయిన ఏమనాలి? సరే, కోపం ఓ వారం, నెల, 2 నెలలు అంతే. వస్తాడని ఎదురు చూడడం రోజంటూ లేదు అంకుల్. ఈ 4 ఏళ్ళలో మహా చనిపోయినప్పుడు కూడా ఒక్కడే. తను దూరం అయినందుకు నేను ఎంత బాధపడ్డానో, ఆ టైంలో పక్కన లేనందుకు కూడా అంతే బాధపడ్డాను అంకుల్. వాడికి తెలియదు కదరా ఏం జరిగిందో. తెలుసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు తెలియకుండా ఏది ఉండదురా. అంటే నువ్వు మహా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారనుకున్నాడేమో. ఎలా ఉంటానరా హ్యాపీగా వాడు లేకుండా? అంటే మహా బతుకుండి మేము పెళ్లి చేసుకుంటే చాలా? వాడు అక్కర్లేదా? తనున్నా లేకపోయినా వాడు లేకపోవటం లేకపోవడమే. బాబాయ్ అంత దూరం నుంచి వచ్చాడు కదరా. దూరం అనేది వాడు ఉండే చోటును బట్టి ఉండదురా, నా మనసులో వాడుకున్న చోటును బట్టి ఉంటుంది. సారీ అంకుల్, మీరు చెప్పారనో వీళ్ళేదో అన్నారనో నేను ఫేక్గా బిహేవ్ చేయలేను. నేను నాలా నాకు నచ్చినట్టు వీటి ఒక్కడి దగ్గర ఉండగలను. మీరేనా అర్థం చేసుకోండి. అరేంజ్మెంట్స్ అంతా ఓకేగా? టెన్షన్ పడాల్సిన పనే లేదు మ్యామ్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. హాయ్ వాసు. హాయ్. నా వాలెట్ ఎక్కడ మిస్ అయ్యింది? అవునా? కనుక ఒకసారి రెస్టారెంట్ లో చెక్ చేయ. ఓకే. ఇదేనా? యా.
పొద్దునే పన్నుండి తీసుకున్నాను రా, నా కార్డ్స్ పనిచేయలేదని నువ్వు పడుకున్నావు చెప్పలేదు. అరే కౌశిక్, కేసు బీర్లు తీసుకురా. అంటే నిన్ను వాసు అన్న మహా తనేనా ఫోటోలో? ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారా? మహా వాసునే ఇష్టపడింది కదా. అంటే నీకు ఇంకొకటి ఇంకొకటి అడగనా ప్లీజ్. వాసు ఘట్టం తన వల్లేనా? ప్రతిమా గారి సక్సెస్ వెనక ఒక ఆడదు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతిమా గారి గడ్డం మనకు మాత్రం ఖచ్చితంగా ఆడుతుంటుంది. మీకు పెళ్ళైందా? మీకైందంటగా ఉండలేకపోతే ఊరెళ్ళండి. ఐ మీన్ మీ ఆవిడ నదులు ఉండలేకపోతే. బాబు ధోని బ్యాటీ అమ్మా నీకా? అయ్యో ధోనా ప్లీజ్. ఏం కాదమ్మా, వెళ్ళు అక్కడి నుంచి నాడు. రే అభి, క్రికెట్ ఆడదామా? రే కౌశిక్, రాబే వస్తున్నారా? ఈ నలుగురు నీ వైపు, ఆ నలుగురు నా వైపు, టాస్ ఆడదామా? ఓకేరా, టాస్ అయ్యి. టెయిల్స్ కొడితే నువ్వు తిరుగుతా గాల్లో నా కొడుక. బ్యాటింగ్ నువ్వు మగాడివైతే, ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే నీలో ప్రవహించేది రక్తమే అంది. నాకు ఫస్ట్ బ్యాటింగ్. రే బాలేరా. బాబు కొంచెం వెనక్కి వెళ్ళమ్మా, ఇక్కడ ఉన్నావు అనుకో ఊతి పచ్చడైపోతుంది. పర్లేదు అంకుల్, మీరు ఆడండి. ఓట్స్ బిస్కెట్. గడ్డి పీక్రా నీ ఆడ